ఈరోజు మలబద్ధకం సమస్య గురించి డిస్కస్ చేద్దాం మలబద్ధకం సమస్య అంటే మనకు మలం అనేది ఒక కొంతమందిలో ఎక్కువ రోజుల వరకు రాకుండా ఉండడాన్ని మలబద్ధకం అంటారు నేచురల్గా ఒక రోజులో మూడు సార్లు కానీ వారానికి మూడు సార్లు కానీ వెళ్ళడం అనేది నార్మల్ అండి రెగ్యులర్గా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు కొంతమందిలో మూడు ఒకసారి కూడా మలం అనేది విసర్జించడం జరుగుతుంది దీన్ని మలబద్ధకం అనలేము కాకపోతే ఎక్కువ రోజులు మలబద్ధకంగా అంటే మలం రావడం గట్టిగా రావడం కానీ మలం విసర్జించడంలో చాలా వరకు నొప్పి ఉండడం కానీ మ మలం అనేది గట్టిగా రాళ్ళలాగా రావడం కానీ దీన్ని సమస్యగా గుర్తించాలి కొంతమందిలో మాత్రం మలం అనేది రోజులో మూడుసార్లు వస్తుంది కొంతమందిలో వారానికి మూడు సార్లు వస్తుంది దీన్ని నార్మల్గానే పరిగణిస్తాము కాకపోతే ఎక్కువ రోజులు మల విసర్జన చేయకపోవడాన్ని మలబద్ధకంగా గుర్తిస్తాం మలబద్ధకం అనేది సమస్య కొన్ని వ్యాధులు ఉన్నప్పుడు కూడా ఇది ఉండడం జరుగుతుంది ముఖ్యంగా హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ కనుక మనకు తగినంత శరీరంలో తయారు కానప్పుడు కూడా వీళ్ళు మలబద్ధకం సమస్యతో సఫర్ అవుతారు ఫైల్స్ కానీ ఫిజర్స్ కానీ ఉన్నప్పుడు కూడా వీళ్ళల్లో మలబద్ధకం అనే సమస్య ఉంటుంది అలాగే తీసుకునే ఆహారంలో ఫైబర్ డైట్ ఎక్కువగా ఉండకపోవడము ఎక్కువగా మాంసాహారాన్ని తీసుకునే వాళ్ళల్లో ఈ మలబద్ధకం అనే సమస్య ఉంటుంది మరియు అధిక వయసు ఉన్న వాళ్ళల్లో కూడా మలబద్ధకం అనే సమస్య ఉంటుంది అయితే మలబద్ధకం అనేది రాకుండా ఉండడానికి మరియు మలం అనేది లూజ్గా మంచిగా కావడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఈరోజు డిస్కస్ చేద్దాం అయితే ముఖ్యంగా మలబద్ధకం సమస్య రాకుండా ఉండాలి అంటే మనము తగినంత నీరుని తీసుకోవాలి ఎందుకంటే మనకు మనం తీసుకున్న ఆహారంలో ఈ నీరుని శరీరం పెద్ద పేగులో ఈ మలం ద్వారా మలం నుండి నీరుని పీల్చడం జరుగుతుంది ఎప్పుడైతే మనం తగినంత నీరు తీసుకోలేదో అప్పుడు మలం అనేది గట్టిగా రాళ్ళలాగా తయారవుతుంది ఇలా కాకుండా ఉండాలంటే తగినంత నీరు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే మనం తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా కాయగూరలలు మరియు పీచు పదార్థాలు ఉండే విధంగా చూసుకోవాలి ఈ పీచు పదార్థాల వలన మలం అనేది గట్టిగా రాకుండా మనకు మలబద్ధకం సమస్య రాకుండా మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు వచ్చేసి జామ పండ్లు కీర దోసకాయలు క్యారెట్ ఇలాంటి పండ్లు ఎక్కువ తీసుకోవడం ద్వారా మనము ఈ మలబద్ధకం సమస్యని అధిగమించవచ్చు అలా కాకుండా కొంతమందిలో ఈ మలబద్ధక సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు డల్కోలెక్స్ అనే ట్యాబ్లెట్ ఉంటుందండి ఈ ట్యాబ్లెట్ను వాడడం ద్వారా కూడా వాళ్లకు మంచి సుఖవంతమైన మల విసర్జన జరుగుతుంది ఇది కాకుండా సిరప్స్ కూడా ఉంటాయండి క్రిమాఫిన్ ప్లస్ అని లాక్ట్లోజ్ అని ఇలాంటి సిరప్స్ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి ఈ మందులు వాడడం ద్వారా కూడా మీకు మల విసర్జన అనేది మామూలుగా జరుగుతుంది మనకు మల విసర్జన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఏదైతే ఆహారం తీసుకున్నామో ఆహారం జీర్ణం కావాలి జీర్ణమైన తర్వాత మిగిలిపోయిన వ్యద వ్యర్థ పదార్థాలు అనేవి ఖచ్చితంగా మలం ద్వారా బయటికి వెళ్ళిపోవాలి అలా కాకుండా మన కడుపులోనే ఉన్నట్లయితే అది ఎక్కువ రోజులు ఉన్నట్లయితే మనకు చాలా చెడు ప్రభావం అనేది చూపిస్తుంది కాబట్టి మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆహార నియమాలు పాటించాలి మరియు తగినంత నీరు తీసుకోవాలి ఇవి తీసుకున్న తర్వాత కూడా మీరు మలబద్ధక సమస్యతో బాధపడుతున్నట్లయితే చెప్పిన మందులు వాడాలి ఇవి వాడిన తర్వాత కూడా మీకు ఇబ్బంది ఉన్నట్లయితే ఖచ్చితంగా సర్జన్ని కలవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి ఇంకా ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నాయా అవి కూడా గుర్తించడం జరుగుతుంది థైరాయిడ్ లాంటి సమస్యలు కానీ లవణాల శాతం తగ్గినప్పుడు కూడా ఈ మలబద్ధకం అనే సమస్య రావడం జరుగుతుంది కాబట్టి మలబద్ధకం సమస్యని అంత ఈజీగా తీసుకోకూడదు ఆ సమస్యతో బాధపడుతున్నప్పుడు మనకు ఎలాంటి జబ్బులు ఉన్నాయా లేదో ముందుగా గుర్తించాలి ఎలాంటి జబ్బులు లేకుండా కేవలం మనం తీసుకునే ఆహారంలో తగినంత పదార్థాలు లేకపోవడం కానీ ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం కానీ స్మోకింగ్ చేయడం కానీ తగినంత నీరు తీసుకోకపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వాటిని మానవేయడం చేయాలి దీని ద్వారా మలబద్ధకం సమస్యని మనము ఎదుర్కొనవచ్చు అలాగే దీంతోపాటు బి బిహేవియరల్ థెరపీ అంటే మనము రోజు ఉదయాన్నే ఒకే టైంకి ఈ మల విసర్జనకి వెళ్ళాలి అంటే కొంతమంది మార్నింగ్ ఆరు గంటలకు లేవగానే వాళ్లకు మల విసర్జన వెళ్తారు ఇలా మన బాడీని దానికి ట్రైన్ చేయాలి మన ఏదైతే బ్రెయిన్కు దీనికి ట్రైన్ చేయడం ద్వారా సరైన టైంకి ఎవ్రీ టైం అదే విధంగా వెళ్ళడం ద్వారా మన బాడీ అనేది దానికి ట్యూన్ అవ్వడం జరుగుతుంది ఇలా బిహేవియర్ థెరపీ చేయడం ద్వారా కూడా మనము ఈ మల విసర్జన సమస్యను మలబద్ధకం లాంటి సమస్యల్ని అధిగమించవచ్చు థ్యాంక్ యూ